ప్రస్తుత రోజుల్లో అభివృద్ధి చెందుతున్న నగరాలతో అక్కడ నివసించే మనుషులు కూడా ఇన్స్టెంట్ గా తయారు చేసి ఉన్న ఫుడ్స్ ని తిని అనారోగ్యాల పాలవుతున్నారు ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చిన్న వయసు నుండి మొదలుకొని పండు ముసలి వరకు హార్ట్ స్ట్రోక్ తో చనిపోతున్న వారిని చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆహార విధానంలో పూర్వ విధానాలు పాటిస్తున్నారు జనాలు దీన్ని వ్యాపారం చేసుకొని ఆదాయం చేసుకుంటున్నారు ఈ యువకులు పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పండించే చిరుధాన్యాలతో టిఫిన్ సెంటర్ను ప్రారంభించి సక్సెస్ అయిన గోదావరికి చెందిన ఈ యువకులపై ప్రత్యేక కథనం ఇంకా చాలా రకాలుగా ఉంటాయి దీంట్లో మిల్లెట్స్ సంబంధించిన బెనిఫిట్స్ మనం ఆల్రెడీ రెగ్యులర్గా అన్ని టీవీ ఛానల్లో రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము అనేకమైన పోషకాలు కలిగి ఉండడము తర్వాత శారీరకంగా మెంటల్గా ఎంతో యూస్ఫుల్ ఉంటాయి అనేది మనం వింటూనే ఉన్నాము రెగ్యులర్గా ఆ క్రమంలో మనం మిల్లెట్స్ సంబంధించిన పదార్థాలు తీసుకున్నట్టయితే మనకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో హెల్దీగా ఉంటామనేది నా ఆలోచన పెద్దపల్లి జిల్లా గోదావరికి చెందిన ఇద్దరు యువకుల పేర్లు శ్రావణ్ వీరు బావా బామ్మర్దులు వీరు మొదట్లో పక్క జిల్లాలో మామూలు టిఫిన్ సెంటర్ నడిపేవారు అందులో లాభాలు ఎక్కువ లేకపోవడం చూసి కొత్తగా ఏదైనా వ్యాపారం చేద్దామనే ఆలోచనలో పడ్డారు అప్పుడే మిల్లెట్తో టిఫిన్ సెంటర్ ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచన చేసి స్థానిక మార్కండే కాలనీలో ప్రారంభించారు ప్రారంభంలో అవగాహన లేక కొత్తగా చూశారు కానీ ప్రస్తుతం మిస్టర్ మిల్లెట్ హోటల్కి భారీగా డిమాండ్ పెరిగింది ఉదయం 6 గంటల నుండి సుమారు 11 గంటల వరకు నడుస్తుంది తిరిగి సాయంత్రం 6 నుండి రాత్రి 9 వరకు నడుస్తుంది ఈ హోటల్కు ఆన్లైన్ డెలివరీ ద్వారా కూడా బుకింగ్స్ వస్తున్నాయి మిస్టర్ మిల్లెట్ గోదావరి అని మా దగ్గర వచ్చేసి రాగి రాగి జొన్నీ వీరితో పాటు ఇంకొన్ని సరికొత్త వెరైటీస్ తో కూడా మేము ఇంకా ముందు ముందు తీసుకురాగలుగుతాం ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పుడు రెండవ మాసం మాత్రం అవుతుంది పెట్టినంత వరకు కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతుంది మనకు పెట్టిన పొద్దులో కొంచెం అవగాహన లేదు మనం మంచి రెస్పాన్స్ విషయం ఏంటంటే ప్రస్తుతం మన మిల్లెట్ సంబంధించి రాహుల్ జనరల్ గారిలో దీనికి సంబంధించి జనరల్లో కొంచెం అవగాహన ఇప్పుడు అంటే మా తరఫున మాత్రం ఈ హోటల్లో దొరికేవన్నీ ప్రత్యేకమైనవని చెప్పుకోవాలి రాగి ఇడ్లీ జొన్న ఇడ్లీ సజ్జ ఇడ్లీ కొర్ర ఇడ్లీ మిల్లెట్ దోశ ఈ హోటల్లో ప్రత్యేకంగా లభిస్తాయి ప్రతి ఆదివారం స్పెషల్గా రావుల పూరి చేస్తారు అంతేకాకుండా ఇంట్లో జరిగే వేడుకలకు ఆర్డర్పై చేసి ఇస్తున్నారు బర్త్డే పార్టీలకు సుప్రీం సమోసాలు ఆర్డర్ పై డెలివరీ చేస్తున్నారు రాగి జొన్న ఏంటంటే వేరే కాడ మేము కొనడం కాకుండా మేమే మా దగ్గర పండించినవి మా దగ్గర కాకుండా రైతులు వేరే చోట్ల పండించిన కూడా మేము వాళ్ళ దగ్గరకి వెళ్ళి కొనుగోలు చేసి వాటి ఇంటికాడే వాళ్ళు చేసి ఆరబెట్టి ఇక్కడ షాప్ దగ్గర తీసుకొచ్చి వాళ్ళ మార్కెట్ ద్వారా మేమే వచ్చి ఇట్లా బ్రాండింగ్ చేసి ఇక్కడ బయట కానీ రవ్వ కానీ పిండి కానీ కొనడం కానీ కానీ ఇలాంటివి ఉంది మార్కెట్ తోటి మేము స్వయంగా చేసి స్వయంగా మేము ఈ ఐటమ్స్ అన్ని రెడీ చేస్తున్నాం ప్రస్తుతానికి